హాయ్ హలో నేను మీ చంద్ర శ్రీనివాస్ ఈరోజు మన వీడియోలో రాగి పిండితో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వేసవ కాలంలో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ వేడి చేస్తుందని మనం ఎక్కువగా వింటుంటాము బాడీ డిహైడ్రేట్ అయిపోయి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యాయని అంటుంటారు కదా అలాంటి సమయంలో ఈ పాయసం కానీ చేసుకొని తిన్నారంటే ఒంటికి బాగా చలువ చేస్తుంది దీనికోసం ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను ముందుగా నానబెట్టుకున్న ఒక కప్పు సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఉడికేలోపు ఒక కప్పు రాగిపిండి తీసుకొని ఇలా వాటర్ పోసుకొని ఎక్కడా ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత నేను ఇక్కడ పాలు కూడా యాడ్ చేసుకున్నాను అర లీటర్ వాటరు పావు లీటర్ పాలు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పాలల్లో కూడా సగ్గుబియ్యాన్ని కాసేపు ఉడికినిచ్చిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి రాగిపిండి ఎక్కడ ఉండలు కట్టకుండా మనం ఇలా గరిటితో తిప్పుతూ కలుపుకోవాలి రాగిపిండి యాడ్ చేసిన తర్వాత మనకి పాయసం కాస్త చిక్క పడుతుంది బాగా ఎక్కువగా చిక్కగా ఉంది అనిపిస్తే ఒక హాఫ్ గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది నేను ఏ వాటర్ యాడ్ చేసుకోవట్లేదు ఇలా బాగా కలుపుతూ ఉంటే ఉండలు లేకుండా ఇలా నీట్గా మనకి పాయసం రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో నేను ఒక కప్పు చక్కెర యాడ్ చేసుకుంటున్నాను చక్కెర వద్దు చక్కెర అవాయిడ్ చేసేవాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లాన్ని బాగా దంచి యాడ్ చేసుకోవచ్చు లేదా బెల్లం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా చక్కెర కూడా బాగా కలిసిపోయి కరిగిపోయే వరకు మనం ఇలా గరిటితో తిప్పుతూ ఉండాలి లో ఫ్లేమ్లో ఉంచి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసామంటే మనకి పాయసం రెడీ అయిపోతుంది మీ దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఈ పాయసం వంటికి చాలా చలువ చేస్తుంది అలాగే చాలా పోషకాలు ఉన్న రెసిపీ ఇది ఎందుకంటే ఇందులో మనం పాలు రాగి పిండి అలాగే సగ్గు బియ్యం అలాగే మనము నేతిలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి మంచి హెల్దీ రెసిపీ అని చెప్పుకోవచ్చు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి చల్లగా అయిపోయినా కూడా చాలా బాగుంటుంది కాస్త థిక్గా అవుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్